వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్నటువంటి అవస్థలను ప్రభుత్వ యంత్రాంగం ఈ రోజు గుర్తించవలసినటువంటి పరిస్థితి ఉందని మాట సందర్భంగా చెప్తా ఉన్నాం ఇప్పుడే అక్కడక్కడ సెంటర్లలో ఇంకా తొలిగింజ కొనడం మొదలు కాలే కొన్ని సెంటర్లలో ఒక లారీ రెండు లారీలు కొనుగోలు చేసిన తర్వాత మళ్ళీ రైతులు ఇబ్బంది పెడుతూ మీ పాస్ కాలేదని చెప్పండి మిల్లర్ల దగ్గర తప్ప పేరిట తప్ప తాలు పేరిట రైతుల్ని తేమ శాద పేరిట రైతులు ఇబ్బంది పెట్టడం అనేది సరైంది కాదని మాట చెప్తా ఉన్నాం రైతు ఆరు గాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి వస్తే చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం మొదటి గింజ కొనుగోలు చేసిన మొదటి నుంచే రైతు మానసికంగా ఇబ్బంది పడే విధంగా కొనుగోలు కేంద్రాలు జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించాల్సిన అవసరం ఉంది రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో రైతు ధాన్యం కుప్పపైన పెట్రోల్ పోసుకొని తగలబెట్టిండు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినంటే ఆ రైతుకు ఎంత కడుపు మండి ఉండాలని చెప్పిన మాట ఎందుకు ఈ ప్రభుత్వం గమనిస్తలేదో మరి ఆలోచించేవలసిన అవసరం ఉందని మాట చెప్తా ఉన్నాం ఈరోజు వేమలవాడ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి రైతులు రైతు ప్రతినిధులు ఫోన్ల మీద మా గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభం చేసిపోయినరు ఓ రైతు అయితే నిర్వయం కోసం కోత పోసిన కొనుగోలు కేంద్రం పోసి ఇప్పటికి వరవైంది మేచర్ వచ్చింది తేమశాతం వచ్చింది తప్పలేకుండా కూడా చేసిన ఇదివరకు కొనుగోలు లేదనుకున్న అధికారులతో మాట్లాడి ఈరోజు సాయంత్రం 4 గంటలకు కొనుగోలు చేస్తామంటున్నారు మరో దగ్గరైతే వ్యవసాయ పంటల దగ్గరనే పెట్టుకోండి ఇంకా మా దగ్గర స్థలం లేదనే మాట జైత్యాల జిల్లా రైతు అధ్యక్షుడు వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తప్ప పేరిట మరి కడియేస్తున్నారు 3 కిలోలు 4 కిలోలు 2 కిలోలు చెప్పని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న పరిస్థితుల్లో వారిని అరెస్ట్ చేసి ఈరోజు పోలీస్ స్టేషన్ లో బంధించడం ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మెడవీర్పు రోగం రావడం వల్ల గతంలో వర్షాలు బాగా కురడం వల్ల రోజు రావడం వల్ల మెడవీర్పు రోగం వచ్చి వరి పంట దిగుబడే తగ్గిపోయింది ఆ తగ్గిపోయిన దిగుబడి కొనుగోలు చేయబట్టి ఈ విధంగా పాపం రైతులైతే చెప్తా ఉన్నారు ఈరోజు పంకాలు పెట్టుకొని ఎగబోస్తా ఉన్నారు గాలి కోసం చూసి ఎగబోస్తా ఉన్నారు ఒకరికొకరు సాయంగా ఒకరి ఓ రైతు ఇద్దరు కలిసి ఆ సాయం చేసినా ఈరోజు మళ్ళీ తప్ప పేరిట కొన్ని సెంటర్లు అయితే ఎంత మానసిక క్షోభ గురైతుంది రైతు అంటే ఓ చిన్న బాకెట్లో వడ్లను పోసి ఓ తప్ప తేలింది కదా నీ కొనుగోలు చేయమని చెప్పాను ఈరోజు నేను అడుగుతుంది ప్రభుత్వాన్ని దొడ్డు రకాలు విత్తన పట్లను దొడ్డు రకాలు ప్రభుత్వం సబ్సిడీ మీద రైతులకు అందజేస్తుంది వ్యాపారం ద్వారా కూడా విత్తనాల వడ్లు వస్తాయి అందులో తప్ప ఉండట్లేదా అందు మీరు ఇచ్చే విత్తనాల సర వడ్లలో కూడా తప్పు ఉంటుంది ఆ తప్పను కూడా ఇంత 4.5% ఏదో ఉంటే పాస్ చేయమని చెప్పనేటువంటిది మరి అధికారికం చెప్తున్నారు 13% తేమ ఉంటే కొనుగోలు చేయమని అధికారం చెప్తున్నారు మీరు అక్కడికి వెళ్తే మాకు 14% ఏదైనా కొనుగోలు చేయమంటున్నారు తప్ప లేకుండా చూసే ప్రయత్నం చేయమంటారు అని చెప్పడం ఐకే కొనుగోలు కేంద్రాలు కానీ ఇతర కొనుగోలు కేంద్రాలు కానీ వాళ్ళు చెప్పేటువంటి చిరుద్యోగులు వారి మేము ఏమైనా పరిస్థితి లేదు ప్రభుత్వమే ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి ఈ రోజు జరిగినటువంటి సంఘటన దృష్టి పెట్టుకోండి నాకు మాకైతే వేలం చూసుకోవడం మేట్పల్లి మండలం కత్లాపూర్ మండలం చందుర్తి రుద్రేంగ్ మండలం కోండ్రాపేట వేనాడ రూరల్ అర్బన్ అన్ని ప్రాంతాల నుంచి రైతులు ఒక రకమైనటువంటి ఫోన్లు తప్ప పేరిట మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు ఇప్పటికే మెడవీర్పు రోగం వచ్చి దిగుబడి తగ్గిపోయింది ఆరబెట్టాలంటున్నారని ఈ లోపల మొన్న నాగారంలో వడగల వర్షం వల్ల కూడా నష్టపోయిన రైతాంగం ఈ విధంగా రైతు చాలా ఇబ్బందులు రైతే రాదు రైతు రాజ్యాలు చెప్పుకున్నటువంటి ప్రభుత్వం రైతుకు రుణమాఫీ ఏకాలు చేస్తున్న ఇది వరకు చేయనటువంటి పరిస్థితులలో రైతు దిగాలు పడుతున్నాడు ఇబ్బంది పడుతున్నాడు ఇప్పటికైనా ఇది రైతు సమన్వయ సమితులు రైతు బంధుగా పేరు మార్చినారు ఇదందరూ గ్రామాలలో నుండి ఏం చేస్తున్నారు అనేది కూడా ఈరోజు మరి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయం ఏంటంటే మాట సందర్భంగా చెప్తా ఉన్నాం ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి గారు చివరి గింజ వరకు కొనుక్కుంటున్నాడు కాబట్టి రైతులపైన తప్పనిసరిగా మొదటి ప్రాధాన్యత రైతు వర్గాన్ని అని చెప్పి అన్నారు కాబట్టి ఈ కరోనా కష్టకాలంలో రైతు వర్గాన్ని ఆదుకోవడానికి కోసం ధాన్య కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని రైతుకు ఇబ్బంది తలెత్తకుండా కొనుగోలు చేయాలని చెప్పని సెంటర్ నుంచి వెళ్లిన తర్వాత మళ్ళీ మిల్లుల దగ్గర బస్తా కింద కట్ట అనేటువంటిది ఏది ఉందో అది రైతును మానసికంగా కుమిదీసేటువంటి చర్యగా మేము భావిస్తా ఉన్నాం ఈ విధానం సరైనది కాదు రైతును ఆదుకోవాలనుకుంటే ఉన్నటువంటి ధాన్యాన్ని వెంటనే వేగవంతంగా కొనుగోలు చేసి ఇప్పటికే ఈ 4 మాసాలు